Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena Loki, a vivadaspada natudu. 30 years industry and two, Vakevaka dialogue to cinema lo, Tanakanto Gurthimpa de Chkuneru. Cine natudu, Prudhvi Raj. Mukshenga, Brahmanandam, cinema like Viramam Prakatin Chaka, Prudhviki, comedy and ga, Manchavakasalo chai. What in Andi Puchukuni, Prudhvi Kuda, Manchin Natuga, the Gadu. Renevela Pantam de Nicalamundo, YSR Sipilo Chirina Prudhvi Raj. A party Rashtra Prachara Karyadarshi Sigano, Badetal Chepataru. YSRCP Tarfuna, Palachotla Pracharam Kuda Nirvahincharu. Induku Pratifalanga, YSRCP, Galavagani, Sri Venkateswara, Bhakti Channel Chairmanaga, Badetal Kuda Chepataru. Aite Udyoga Lipistanantu, Waka Mahalato, Audio Call Matladi, Adanga Durkparu. Dinto Ayana Pai Vetu Padindi. Dinto YSRCP lo, Ayanano, Evaru Patinch Koledu. Kaga, ee Vyavaharamlo, Tana Tappeme Ledanaru, Prudhvi. తన తప్పుంటే ఆ వెంకటేశ్వర స్వామే తనను శిక్షిస్తాడన్నారు. వైఎస్ఆర్సీపీలోనే కొంతమంది తన వెనుక గోతులు తీసి తనను బలి చేశారని పృథ్వి చెప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఒక ఉగ్రవాదిలా ప్రవర్తించానని కన్ను మిన్ను కానక అందరినీ తోలనాడానని వాపోయారు. కాగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీపై అమరావతి రైతుల ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చాక మెగా కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చానన్నారు. అలాగే అమరావతి రైతులకు కూడా క్షమాపణలు చెప్పారు. అప్పటి నుంచి వివిధ టీవీ ఛానళ్లకు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అని ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ జనసేన ముఖ్యనేత నాగబాబుతో పృథ్వి భేటీ అయ్యారు. తాను జనసేన పార్టీలో చేరతానని ప్రకటించారు. పవన్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో జనసేన పార్టీలో చేరతానన్నారు. కాగా పృథ్వీది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాపు సామాజిక వర్గానికి చెందినవారు. కాగా వచ్చే ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికల బరిలో పృథ్వీరాజ్ దిగుతారని అంటున్నారు. కాగా వైఎస్ఆర్సీపీలో చేరాక పృథ్వీకి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతుండటంతో పవన్ కళ్యాణ్ మాదిరిగానే అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో పృథ్వీ కొనసాగుతారేమో చూడాలి.